బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయా? వచ్చే ఎన్నికల నాటికి ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీలో కీలక మార్పులు జరగనున్నాయా? లెట్స్ వాచ్. సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ రాజకీయాల్లో కే పాల్ తర్వాత అంతటి కామెడీ లీడర్ గా మారారంటున్నారు. వీర్రాజు వ్యవహార శైలి మొదటి నుంచి బాగా కాంట్రోవర్సీగా మారింది. జగన్ కు వైసీపీ కి అనుకూలంగా ఉంటారని, టీడీపీ చంద్రబాబును పదే పదే టార్గెట్ చేస్తారని విమర్శ ఉంది. తాజాగా విజయవాడ ప్రజాగ్రహ సభతో సోము వీర్రాజు వ్యవహారం మరింత వివాదాస్పదమైంది. నాయకుడు అనేవాడికి నాలుక మీద కంట్రోల్ ఉండాలంటారు, వీర్రాజుకు ఆ కంట్రోల్ అసలే మాత్రం లేదంటారు. బీజేపీకి అధికారం ఇస్తే 50 రూపాయలకి చీప్ లిక్కర్ ఇస్తామంటూ ప్రకటించి కలకలం రేపారు. సోము వీర్రాజు గంటసేపు చేసిన సుదీర్ఘ ప్రసంగం పార్టీ పరువుతీసిందంటున్నారు. వీర్రాజు వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళలంతా మండిపడుతున్నారు. ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇదే ఛాన్స్ అంటూ సోము కామెంట్స్ ను, వా ఎంత గొప్ప పథకం, ఎంత సిగ్గుమారిన హామీ, చీప్ లిక్కర్ ను 50 రూపాయలకి సరఫరా చేయాలనేది బీజేపీ జాతీయ విధానమా అంటూ ట్విట్టర్లో సెటైర్లు వేశారు. ఈ డైలాగ్ నేరుగా నేషనల్ బీజేపీ లీడర్స్ ను హర్ట్ చేసిందంటున్నారు. అటు పలు జాతీయ పత్రికల్లోనూ, నేషనల్ న్యూస్ ఛానల్స్ లోనూ సోము వీర్రాజు స్టేట్మెంట్ పై వార్తలు రావడంతో బీజేపీ జాతీయ నాయకత్వం ఉలిక్కిపడింది. ఏపీలో అసలు ఏం జరుగుతుంది, వీర్రాజు సంగతి ఏంటంటూ ఆరా తీసిందట బీజేపీ అధిష్టానం. అటు విజయవాడ సభ ముగియగానే సోము వీర్రాజుపై పార్టీ హైకమాండ్ కు కంప్లైంట్స్ వెళ్లిపోయాయని తెలుస్తోంది. ఆయన మాట్లాడిన ప్రసంగాన్ని ఇంగ్లీష్, హిందీ సబ్ టైటిల్స్ తో పార్టీ పెద్దలకు పంపించారట. జాతీయ మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ కూడా ఢిల్లీ చేరాయని తెలుస్తోంది. అన్ని చూసి రాష్ట్ర అధ్యక్షుడేంటి ఇలా మాట్లాడడం ఏంటని మండిపడుతోందట జాతీయ నాయకత్వం. ఇటీవలే తిరుపతిలో అమిత్ షా సోము వీర్రాజుకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అమరావతి ఉద్యమంలో ఎందుకు పాల్గొనడం లేదంటూ నిలదీశారు. తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా వీర్రాజు మారనే లేదు. ఏదో అమిత్ షా చెప్పారు కాబట్టి ఓసారి అమరావతి రైతుల పాదయాత్రకు వచ్చి అటెండెన్స్ వేసుకుని వెళ్లారు. ఇక అంతే, అమరావతి కోసం పార్టీ వాయిస్ బలంగా వినిపించింది లేదు. కనీసం తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల సభకు కూడా హాజరు కాలేదు. జగన్ వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించింది లేదు. ఆలయాలపై దాడులు జరుగుతున్నా తీవ్రంగా స్పందించలేదు. మీడియా సమావేశాల్లో, ట్విట్టర్లో హడావిడి చేయడమే తప్పించి క్షేత్రస్థాయిలో వీర్రాజు బలమైన నేత కాదు. బీజేపీని పూర్తిగా వైసీపీ అనుబంధ పార్టీగా మార్చేశారని అంటారు. అమరావతిపై మాట్లాడిన వారిని సస్పెండ్ చేసి పార్టీలో చేరిన కొంతమంది బలమైన నేతలను కోబట్టులుగా చూస్తూ ఏపీలో బీజేపీని ఎదగనీయకుండా చేశారన్న అభిప్రాయం ఉంది. ఇవన్నీ చాలవన్నట్టు విజయవాడ ప్రజాగ్రహ సభలో నోటికొచ్చినంతా మాట్లాడి పార్టీని తీవ్ర ఇబ్బందుల్లో పడేశారు. పరోక్షంగా ఆ సభను ఫ్లాప్ చేయాలనే ఉద్దేశంతోనే, తన రహస్య స్నేహితుడైన జగన్ కు లబ్ధి చేకూర్చాలనే దురుద్దేశంతోనే ఆయనలా మాట్లాడారనే ఆరోపణ కూడా వినిపిస్తోంది. అదే విషయం అధిష్టానం చెవిలో వేశారంటూ కాషాయవాదులు, సోము వీర్రాజు తీరుపై ఎప్పటినుంచో గుర్రుగా ఉన్న బీజేపీ పెద్దలు అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించాలని దాదాపు డిసైడ్ అయిపోయారని చెప్తున్నారు. ఇప్పటికే ఆయనకు అధికారాలు కట్ చేశారు. 13 మందితో కోర్ కమిటీని నియమించారు. ఇక త్వరలోనే వీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తీసేస్తారని ఢిల్లీ బీజేపీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చిక్కులో పడ్డారని, ఆయనపై సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేశారని ఇప్పుడు పార్టీలోనే చర్చ మొదలైంది. విజయవాడలో జరిగిన ప్రజాగ్రహ సభలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సభ ముగిసిన తర్వాత పార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. సోము వీర్రాజు సభలో చీప్ లిక్కర్ తాగేవారు కోటి మంది ఉన్నారు, వారంతా బీజేపీ కోటయ్యండి, చీప్ లిక్కర్ 70 రూపాయలకే అందిస్తాం, పరిస్థితి సహకరిస్తే 50 రూపాయలకి అందిస్తామంటూ చెప్పడంపై ఇప్పుడు చర్చ సాగుతోంది. దీనిపై రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కొందరు ప్రముఖులు ట్వీట్లు చేశారు. ఇది బీజేపీ జాతీయ విధానమా అంటూ ప్రశ్నించారు. దీనిపైన అసలు వీర్రాజు ఏం మాట్లాడారంటూ ఆ సభకు హాజరైన ముఖ్య నేతలను పార్టీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటున్న సమయంలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేయడం ద్వారా తాము సమాధానం ఇవ్వలేకపోయామంటూ తెలంగాణ బీజేపీ నేతలు సైతం అసహనం వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. సభకు స్పందన బాగుందని భావిస్తున్న సమయంలో సోము వీర్రాజు వ్యాఖ్యలపై మాత్రం సభలో పాల్గొన్న పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. వైసీపీ, టీడీపీలను సమాన దూరంగా ఉంచుతామనే సంకేతాలు ఇచ్చేలా సభ సాగిందని నేతలు చెప్తున్నారు. అయితే సభలో సోము వీర్రాజు చేసిన చీప్ లిక్కర్ వ్యాఖ్యలతో ప్రధానంగా మీడియాతో పాటుగా
हाजर जनों इदे चर्च जरिगिंदनि निवेदिकलु पार्टीकि अंदिनट्लु तेलुस्तोंदि। దీంతో ఈ వ్యాఖ్యలపై వివరణ కోరే అవకాశం ఉందని పార్టీలో చర్చ సాగుతోంది। తొలి నుంచి సోము వీర్రాజు వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే విమర్శ ఎదుర్కొన్నారు। తిరుపతి పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్లాస్ తో బీజేపీ నేతల తీరులో మార్పు వచ్చింది। అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనడంతో పాటుగా విజయవాడలో భారీ సభ ఏర్పాటు చేశారు। కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ రాష్ట్రంలో బెయిల్పై ఉన్న వారు జైలుకు వెళ్ళక తప్పదంటూ పొలిటికల్ హీట్ పెంచే ప్రయత్నం చేశారు। కానీ వీరాజు వ్యాఖ్యలతో వాటికి ప్రాధాన్యత లేకుండా పోయిందని పార్టీ నేతల భావన। ఇక వీరాజు పైన వస్తున్న వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఎవరూ ఖండించడం లేదు, స్పందించడం లేదు। దీంతో మొత్తంగా వీరాజు ఈ వ్యాఖ్యలతో రాజకీయంగా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తుంది। మరి ఈ సమస్య నుంచి వీరాజు ఎలా గట్టెక్కనున్నారన్నది ఆసక్తికరంగా మారింది।